నాలుగు లేబర్ కోడ్ల పేరుతో చేస్తున్న తతంగం అంతా లేబర్ చట్టాల్లో ఉన్నటువంటి సారాన్ని మొత్తం తీసేయడమే. ఎవరి దయాదాక్షిణ్యంతో రాలా, యాజమాన్యాలు దయాదాక్షిణ్యంగా ఇవ్వాలా, ప్రభుత్వాలు అంతకంటే దయాదాక్షిణ్యంగా ఇవ్వాలా, స్టాండింగ్ ఆర్డర్స్ని పూర్తిగా మార్చి కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో ఉన్నటువంటి గతంలో ఉన్న హక్కులు లేకుండా చేశారు. 240 రోజులు పనిచేసిన తర్వాత శాశ్వత ఉద్యోగులుగా శాశ్వత పనులు అన్నింటిలో కూడా రిక్రూట్ చేయడం అనేది ఉన్న పద్ధతి. పరిశ్రమలు కానీ, సేవా రంగం కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సర్వీసులు కానీ, రక్షణ రంగం, సైన్యం కానీ, అన్నింటిలోనూ మ్యాన్ పవర్ మనిషికి, మనిషి యొక్క శ్రమకి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఉన్న పద్ధతి. కార్మికులు శ్రమ చేసేటువంటి శ్రమ శక్తుల వల్లనే సర్వ సంపద సృష్టించబడతాం. భారతదేశంలో కార్మిక చట్టాలన్నీ కార్మిక వర్గం పోట్లాడి సాధించుకున్నాయి. 100 ఏళ్ల క్రితం కూడా సాధించుకున్నటువంటి చట్టాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రాణాలు త్యాగం చేసి ఉద్యోగాలు పోగొట్టుకొని కూడా కార్మిక వర్గం వేలాది మంది పోరాట ఫలితంగానే ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేటువంటిది 1926లో వచ్చింది. అలాగే ఎంప్లాయీస్ కాంపన్సేషన్ చట్టం అనేటువంటిది 1923లో వచ్చింది. తర్వాత మిగిలినటువంటి అత్యధిక చట్టాలన్నీ కూడా 1947 తర్వాత కూడా కార్మిక వర్గం ఐక్యంగా దేశవ్యాప్తమైనటువంటి పోరాటాలు నడిపిన ఫలితమే ఈ చట్టాలు వచ్చాయి. ఎవరి దయాదాక్షిణ్యంతో రాలా, యాజమాన్యాలు దయాదాక్షిణ్యంగా ఇవ్వాలా, ప్రభుత్వాలు అంతకంటే దయాదాక్షిణ్యంగా ఇవ్వాలా, కార్మిక వర్గ పోరాట ఫలితంగా వచ్చినటువంటి చట్టాలని నేడు కేంద్ర ప్రభుత్వం ఒక కలంపోటుతో చట్టాలన్నింటినీ రద్దు చేసేటువంటి పని, 4 లేబర్ కోడ్ల పేరుతో చేస్తున్న తతంగం అంతా లేబర్ చట్టాల్లో ఉన్నటువంటి సారాన్ని మొత్తం తీసేయడమే. ఇందులో ప్రధానంగా కార్మికులు సమ్మె చేసేటువంటి హక్కు లేకుండా చేయడం, పోట్లాడేటువంటి హక్కు లేకుండా చేయడం, కార్మిక సంఘాలు పెట్టకుండా చేయడం, కార్మికుల బేరసారాల ద్వారా సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకొని చార్టర్ ఆఫ్ డిమాండ్ ద్వారా చర్చలు పూర్తి చేసుకొని తమ హక్కులను సాధించుకోవడం, వీటన్నింటినీ పక్కకు తోసేసి ఏకపక్షంగా 4 లేబర్ కోడ్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు కార్మిక వర్గాన్ని అణిచేదానికే ఈ 4 లేబర్ కోడ్లను కూడా ఉపయోగించబోతూ ఉంది. ముఖ్యంగా సమ్మె హక్కు లేకుండా చేయడం, సమ్మె పోట్లాడే కార్మికులు సమ్మె హక్కును సాధించుకున్నారు, సమ్మెలు చేసే సమ్మె హక్కును సాధించుకున్నారు. ఈరోజు అటువంటి హక్కు లేకుండా చేయాలనుకోవడం కేవలం బీజేపీ కేంద్ర ప్రభుత్వం భ్రమ. కార్మికులు మళ్ళా పెద్ద ఎత్తున పోరాటాలు చేసైనా ఈ హక్కులను సాధించుకుంటారు. అందుకని పోరాడి సాధించుకున్న హక్కుల్ని కాలరాయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే దానికి తగిన ఫలితం ఖచ్చితంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుభవించక తప్పదు. దాన్ని మద్దతు ఇచ్చి రాష్ట్రాల్లో కూడా అమలు చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అదే గతి పట్టక తప్పదు. అందువల్ల ఈరోజు నిర్బంధాలు, నిర్బంధ కాండ అని పెద్ద ఎత్తున ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. అందుకనే కార్మిక చట్టాలు లేకుండా చేసి అయినా కార్మిక వర్గం పోరాడుతుంది కాబట్టి వారి మీద క్రిమినల్ కేసులు పెట్టడం, పోలీస్ కేసు బనాయించడం, ఉద్యోగాలు తొలగించడం, ఇటువంటి విచక్షణారహితమైనటువంటి చర్యలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యజమానులతో కొమ్మక్కై చేస్తూ ఉన్నాయి. అందువల్ల యజమానులు ఈరోజు కోరుకునేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వాళ్ళ వ్యాపారం సరళీకృతంగా జరగడం, వాళ్ళకి బాగా లాభాలు రావడం. అందుకే దీన్ని క్రోనీ క్యాపిటలిజం, అత్యధిక లాభాలు గడించేటువంటి కాలం అని మనం అనుకుంటున్నాం. అందుకని దానికి తగినట్టుగానే అదానీ ఈరోజు ప్రపంచంలో 2వ ధనవంతుడిగా అవడానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అప్పనంలాగా దేశ సంపదను కట్టబెట్టడం, భారతదేశంలో ఉన్నటువంటి సంపదను ఆంధ్రప్రదేశ్లో గంగవరం పోర్ట్ని, కృష్ణపట్నం పోర్ట్ని, జెన్కో కృష్ణపట్నంలో ఉన్నటువంటి విద్యుత్ కర్మాగారాన్ని, వీటన్నింటినీ అదానీకి అప్పజెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని అదానీ ప్రదేశ్గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే కేంద్రం ఒత్తిడికి లొంగి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని బలి చేసుకునేటువంటి పని చేస్తే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి, ప్రజల మీద భారాలు పెరుగుతాయి,
అన్ని వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి, అన్ని రవాణా ఛార్జీలు పెరుగుతాయి. దీని ఫలితంగా ప్రజల మీద భారాలు అనేటువంటిది తప్పదు. కాబట్టి ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడక తప్పదు. కార్మిక వర్గంతో మమేకమై కేంద్ర ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున పోరాటానికి ప్రజలు కార్మికులు ఐక్యతతో పోరాడాలని సిఐటియు పిలిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల్ని పర్మనెంట్ చేయకుండా ఉండాలనేటువంటి సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా లేబర్ కోడ్లో కూడా స్టాండింగ్ ఆర్డర్స్ని పూర్తిగా మార్చి కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో ఉన్నటువంటి గతంలో ఉన్న హక్కులు లేకుండా చేశారు. పర్మనెంట్ అనేటువంటిది లేకుండా కేవలం తాత్కాలికమైన ఉద్యోగుల్లాగా ఎప్పటికైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు తొలగించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను మార్చింది. నో పర్మనెంట్, ఎవరిని పర్మనెంట్ చేయం, హైర్ అండ్ ఫైర్, మా ఇష్టం వచ్చినట్టు తొలగిస్తాం. ఈ విధానాలని ఈరోజు అమలు చేయడమే లేబర్ కోడ్ల యొక్క సారాంశం. లేబర్ కోడ్లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, నీమ్, రకరకాలైనటువంటి ట్రైనింగ్ పేర్లతో మాత్రమే ఉద్యోగులు తమ జీవిత కాలం అంతా పనిచేయాలి. అలా పనిచేయడం ద్వారా కార్పొరేట్లకు లాభాలు బాగా దోచిపెట్టాలి అనేటువంటి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇది శుద్ధ తప్పు, ఇది ప్రజా వ్యతిరేకం. దేశ ఆర్థిక స్వావలంబనకి, ఆర్థిక అభివృద్ధికి కూడా తీవ్రమైనటువంటి ఆటంకం. కార్మికులు శ్రమ చేసేటువంటి వారికి జీతాలు ఎక్కువగా ఇస్తే ఆ కార్మికుల యొక్క జీతాలు మార్కెట్లోకి వెళ్తాయి, వస్తువుల ఉత్పత్తి బాగా జరుగుతుంది, తద్వారా దేశం ఆర్థికంగా అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంది. అందుకని ఈ పద్ధతిని గతం నుంచి, స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి కూడా పరిశ్రమలు కానీ, సేవారంగం కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సర్వీసులు కానీ, రక్షణ రంగం, సైన్యం కానీ, అన్నింటిలోనూ మ్యాన్ పవర్, మనిషికి, మనిషి యొక్క శ్రమకి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది ఉన్న పద్ధతి. నేరుగా అర్హతలను బట్టి నేరుగా శాశ్వత స్వభావంతో ఉద్యోగాలు ఇవ్వడం, లేదా అర్హతలు లేకపోయినప్పటికి కూడా వారికి తగిన ట్రైనింగ్ ఇచ్చి తాత్కాలికమైన కార్మికుల్లాగా టెంపరీ అనే పేరుతో, క్యాజువల్ అనే పేరుతో కొద్ది కాలం తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేయడం, కాంట్రాక్ట్ లేబర్ను పర్మనెంట్ చేయడం, ఇది వరకు ఉన్నటువంటి పద్ధతులు. అది కాంట్రాక్ట్ లేబర్ చట్టంలో కూడా 240 రోజులు పనిచేసిన తర్వాత శాశ్వత ఉద్యోగులుగా శాశ్వత పనులు అన్నింటిలో కూడా రిక్రూట్ చేయడం అనేది ఉన్న పద్ధతి. ఆ పద్ధతిని ఉపయోగించుకొని పశ్చిమ బెంగాల్లో స్టీల్ ప్లాంట్లో, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్లో వేలాది మందిని పర్మనెంట్ చేయించినటువంటి చరిత్ర జ్యోతిబాస్ ముఖ్యమంత్రిగా, సిపిఎం నాయకులుగా ఉండి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమలు చేసినటువంటి పద్ధతి. ఆ విధంగానే అనేక పరిశ్రమల్లో, అది క్యాంటీన్లో పనిచేసే వాళ్లతో సహా, అలాగే అనేక అసంఘటిత రంగాల్లో పనిచేసేటువంటి వృత్తులతో సహా శాశ్వతమైనటువంటి ఉపాధి పొందినటువంటి పద్ధతి మన దేశంలో ఉంది. ఈ పద్ధతిని 91 నుంచి మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. సరళీకరణ విధానాల పేరుతో వారి విధానాలని ఇదివరకు గతంలో కూడా ప్రకటించారు. అట్లాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి అనుగుణంగా భజన చేయడం, దానికి అనుగుణంగానే పల్లవి పాడడం అనేటువంటిది మనం చూసాం. దాని ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నో పర్మనెంట్ పాలసీని అమలు చేసేటువంటి విధానం అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్నిపథ్ సైన్యంలో చేరే వాళ్ళు కూడా కేవలం 4 సంవత్సరాలు మాత్రమే వారికి పని, 1 సంవత్సరం ట్రైనింగు, 3 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం, తర్వాత ఇంటికి వెళ్ళాలి. అంటే పెన్షన్ ఇవ్వకుండా, జీతాలు ఇవ్వకుండా, జీతాలు పెంచకుండా, పెరగకుండా తక్కువ జీతాలతో పని చేయించుకోవడం, శ్రమని దోచుకోవడం, భారత సరిహద్దుల్లో భారత రక్షణకు పనిచేసే వాళ్ళకు కూడా రక్షణ అనేటువంటిది లేకుండా చేసి, ఉద్యోగ రక్షణ, ఉద్యోగ భద్రత అనేది లేకుండా చేయడం దుర్మార్గమైన విషయం. అందుకని గతంలో లాగా అది కాంట్రాక్ట్ లేబర్ చట్టంలో ఉన్నటువంటి హక్కుని పర్మనెంట్ చేయడం కానీ, అలాగే ప్రభుత్వం యొక్క విధానాల్లో భాగంగా శాశ్వత ఉద్యోగులుగా తీసుకోవడం కానీ, శాశ్వత పనులన్నింటిలో జరగాలి. అది చేయకపోతే ఆ ప్రభుత్వాలు
విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వచ్చి ఉద్యమాల ద్వారా పోట్లాడాల్సిన బాధ్యత అనేటువంటిది ఉన్నది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి పద్ధతి శుద్ధ తప్పు. ఈరోజు లేబర్ కోడ్లో పెట్టినటువంటి దానిలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని కొంతకాలం మాత్రమే ఉద్యోగం ఉండాలి అనేటువంటి విధానాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లో పొందుపరిచింది. దీని ద్వారా పారిశ్రామిక సంబంధాల కోడ్లో చెప్పినటువంటి అంశాన్ని ఖచ్చితంగా ఎత్తేయాలి. గతంలో ఉన్నటువంటి విధానాన్ని, గతంలో ఉన్న స్టాండింగ్ ఆర్డర్స్ని కొనసాగించడం ద్వారానే పర్మనెంట్ ఉద్యోగాలు అనేది వస్తాయి. అందుకనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఈరోజు వరకు ఏ డిపార్ట్మెంట్లోనూ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అనేది చేయడం, అంటే కావాలనే రిక్రూట్మెంట్ చేయకుండా శాశ్వత ఉద్యోగులుగా తీసుకోకుండా రిటైర్ అయిపోయే వాళ్ళ యొక్క పోస్టులు కూడా నింపకుండా తక్కువ జీతాలు ఇచ్చి దోపిడీ చేయాలనేటువంటి విధానం చేపట్టింది. ఇది తప్పు. దీనికి వ్యతిరేకంగా కార్మికవర్గం యావత్తు పోట్లాడాలి. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలోనే తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆ రాష్ట్రంలోని 57,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్స్ విధానంలో పనిచేసే వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తాం అని ఆ రాష్ట్ర ఒరిస్సా రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఇది గొప్ప విషయం. దీన్ని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఏ రాష్ట్రమైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినా దీన్ని అమలు చేయాలి. అంతేకాకుండా ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం భవిష్యత్తులో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పద్ధతిలో తీసుకోం, శాశ్వతమైన పనులన్నింటిలోనూ శాశ్వత ఉద్యోగులుగానే వాళ్ళని తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అని స్పష్టం చేయడం అనేటువంటి జరిగింది. దీన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశంలో అమలు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తున్నది. పర్మనెంట్ ఉద్యోగాలు అనేది లేకుండా చేయడం అనేది దేశంలో అభద్రతను సృష్టించడం, కార్మికుల శ్రమను దోచుకోవడం, ఉద్యోగుల యొక్క శక్తిని శ్రమశక్తిని ఇష్టం వచ్చినట్టుగా తక్కువగా కారుచౌకగా ఉపయోగించుకోవాలనేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత పనులన్నింటిలోనూ శాశ్వత ఉద్యోగులుగాను పర్మనెంట్ ఉద్యోగులుగాను తీసుకోవాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కార్మిక సంబంధాల కోడ్ ప్రకారం కార్మికులకు ఇప్పటివరకు ఉన్నటువంటి సమ్య హక్కు లేకుండా చేయడం, పోట్లాడే ఆయుధాన్ని లేకుండా చేయాలని భావిస్తూ ఉంది. అందుకనే సమ్య హక్కు లేకుండా సమ్య హక్కు చేసేటువంటి దాని సారాన్ని పూర్తిగా ఈ లేబర్ కోడ్ ద్వారా తీసేయడం జరిగింది. ఇది దుర్మార్గమైన విషయం. కార్మిక వర్గం యావత్తు సమ్య హక్కు కోసం సమ్మె చేసి ఈ హక్కును సాధించుకున్నారు, పోట్లాడి సమ్మె హక్కును సాధించుకున్నారు. సమ్మె అనేటువంటిది పోరాట ఆయుధం. సమ్మెలు సరదాగా కార్మికులు చేయరు. సమ్మెలు చేస్తే వచ్చేటువంటి ఇబ్బందులు, అట్లాగే కార్మికులు జరిగేటువంటి కష్టాలు నష్టాలు కార్మిక వర్గానికి తెలుసు. చీటికి మాటికి సమ్మెలు ఎక్కడా జరగవు. కానీ అనివార్యమైన పరిస్థితుల్లో యాజమాన్యాలు న్యాయమైనటువంటి హక్కులను కూడా కాలరాసేటువంటి పద్ధతిలో ఖచ్చితంగా కార్మిక వర్గం పోరాడే హక్కు సమ్మె హక్కు ద్వారానే సాధ్యమవుతుంది. దాన్ని తొలగించాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కుట్ర చేయడం అనేది కార్మిక వర్గాన్ని దుర్మార్గంగా అణచాలనేటువంటి పద్ధతి తప్ప మరొకటి కాదు. అందువల్ల కార్మిక వర్గం యావత్తు కూడా ఈ సమ్మ హక్కును సాధించుకోవడానికి ఎటువంటి త్యాగాలు చేయడానికైనా నిలబడతారు. ఉదాహరణకు పారిశ్రామిక సంబంధాల కోడ్లో ఇన్ని రోజులు కన్సీలేషన్ చర్చల ద్వారా ఉండాలి అనేటువంటిది కాల పరిమితి లేకుండా చేశారు. కార్మికులు ఉవ్వెత్తున కదిలిన కాలంలో సమ్మె నోటీస్ ఇస్తే 14 నుంచి 60 రోజులు కాలంలో సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పారు. గతంలో అత్యవసర సర్వీసులు మాత్రమే సమ్మె నోటీస్ ఇవ్వాలి. అది విద్యుత్ కార్మికులు, ఆర్టీసీ రవాణా కార్మికులు, భారీ అత్యవసర సర్వీసులు మాత్రమే ఇందులో ఉన్న ఎనర్జీ ఆయిల్ సెక్టార్ లాంటి పరిశ్రమలు మాత్రమే. కానీ ఈనాడు 100కి 100 మంది ఏ కార్మిక సంఘమైనా ఏ కార్మికుల యజమానికి సంబంధించిన వారైనా ఖచ్చితంగా సమ్మె నోటీస్ ఇవ్వాలని నియమం నిర్ణయించారు. సమ్మె నోటీస్ ఇవ్వకపోతే చట్ట వ్యతిరేకం. సమ్మె నోటీస్ ఇస్తాం, ఇచ్చిన వెంటనే దాన్ని కన్సీలేషన్ చర్చల ద్వారా
పరిష్కరించుకోవడానికి కన్సిలేషన్కి అడ్మిట్ చేయడం జరుగుతుంది. కన్సిలేషన్లో ఒకసారి లేబర్ అధికారులు పెట్టిన తర్వాత సమ్మె చేస్తే అది కూడా చట్ట వ్యతిరేకం అవుతుంది. లేదు ఎంతకాలం చర్చలు చేస్తారు అని అంటే లేబర్ కోడ్ ప్రకారం ఎంతకాలమైనా చేయొచ్చు. నెల, రెండు నెలల, ఐదు నెలల, నా 10 నెలల, సంవత్సరమా, కాల పరిమితి అనేటువంటిది లేకుండా చేశారు. ఎందుకంటే సమ్మెని నీరుగార్చి లేదా కార్మికులు తమ ఉత్సాహాన్ని సమ్మె చేయాలనేటువంటి పోరాట స్పిరిట్ని తగ్గిపోయేదాకా ఎంతకాలమైనా యాజమాన్యం ఎదురు చూడొచ్చు. లేదా ఈలోపు కార్మికులు కానీ సమ్మె చేస్తే ఆ సమ్మెనిది చట్ట వ్యతిరేక సమ్మె అని ప్రభుత్వం నిర్ణయించవచ్చు. చట్ట వ్యతిరేక సమ్మె అయితే ఏమి చేయొచ్చు? సాధారణ కార్మికులు సమ్మె చేసినటువంటి వారికి ఒకరోజు సమ్మె చేస్తే 8 రోజుల జీతం కట్టేది. అంతేకాదు ఈ కార్మికులను శిక్షించేదానికి కూడా అవకాశాలు అనేది ఉన్నాయి. అంతేకాదు ఆ కార్మికులు ఉన్నటువంటి సంఘాన్ని రద్దు చేయొచ్చు, రిజిస్ట్రేషన్ రద్దు చేయొచ్చు, గుర్తింపు రద్దు చేయొచ్చు. ఆ విధంగా సంఘం అనేటువంటిది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేయాలి. అన్నింటికంటే గొప్ప విషయం ఈ కార్మికులు ఎవరి నాయకత్వాన్ని సమ్మె జరిగితే ఆ సమ్మె నాయకత్వాన్ని ప్రోత్సహించారనేటువంటి పేరుతో, రెచ్చగొట్టారనేటువంటి పేరుతో ఆ నాయకుల్ని జైల్లో పెట్టచ్చు. అందువల్ల సమ్మె చేస్తే జైళ్ళు, పోరాటాలు చేస్తే జైళ్ళు, నిర్బంధాలు, క్రిమినల్ కేసులు, ఆ విధంగా ఎన్ని రూపాల్లో నిర్బంధాన్ని ప్రయోగించాలో అన్ని రూపాల్లోనూ ప్రయోగించేదానికి ఈ లేబర్ కోడ్ అనేటువంటిది తోడ్పడుతూ ఉంది. అందుకనే లేబర్ కోడు, పారిశ్రామిక సంబంధాల కోడ్ అనేది అతి దుర్మార్గమైంది, కార్మిక వ్యతిరేకమైంది. ఖచ్చితంగా దాన్ని రద్దు చేయాలి. పాత పారిశ్రామిక వివాద చట్టం 1947 మాత్రం అమలు చేయాలి అని కార్మికవర్గం యావత్తు కూడా దేశవ్యాప్తంగా ఈరోజు పోరాటాలకు ముందుకొస్తుంది. సిఐటి నాయకత్వం యావత్ కార్మికవర్గాన్ని మళ్ళా సమ్మె హక్కు కోసం సమ్మెలకైనా సిద్ధం కావాలని కార్మికవర్గానికి పిలిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెన్షన్ సోషలిస్ట్ దేశాల్లో సోషలిజం విజయం పొందిన తర్వాత ప్రారంభమైంది. సోవియట్ యూనియన్లో ప్రారంభమైన పెన్షన్ స్కీమ్ యూరప్ ఖండమంతా విస్తరించింది. ఈనాడు ప్రపంచమంతా కూడా విస్తరించి రిటైర్ అయినటువంటి ఉద్యోగి తనకు ఒక భద్రత ఉండడానికి, తన జీవితం చివరి కాలంలో, చివరి దశలో జీవితం అంతా శ్రమ చేసి, జీవితం అంతా కష్టపడిన వారికి ఊరట కల్పించేటువంటిది పెన్షన్ స్కీమ్. 3 రకాలైనటువంటి రిటైర్మెంట్ స్కీముల్లో ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, పెన్షన్, ఈ 3 ప్రాధాన్యత ఉన్నాయి. రిటైర్ అయిన తరువాత కాలంలో తన జీవితం అంతా సుఖంగా ఉండడానికి, అనారోగ్యం బారి నుంచి బయటపడడానికి, సుఖమైనటువంటి జీవితం గడపడానికి ఇది తోడ్పడుతుంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ స్కీమ్ మార్చేసి 2007 నుంచి కూడా చేరినటువంటి వారందరికీ కూడా న్యూ పెన్షన్ స్కీమ్ అని ప్రవేశపెట్టారు. న్యూ పెన్షన్ స్కీమ్ అంటే నో పెన్షన్ స్కీమ్, పెన్షన్స్ అన్ను న్యూ పెన్షన్ స్కీమ్లో పెన్షన్ అనేది లేదు. కార్మికులను రోడ్డు మీద రిటైర్ అయిన తర్వాత పడేయడం తప్ప మరో మార్గం అనేటువంటిది లేదు. అందుకని ఇది పేరుకే పెన్షన్ తప్ప మరొకటి కాదు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్టుగా కనీసం 5,000 అయినా నెలకి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాలి అని చెప్పిన దాన్ని కూడా ఈరోజు కూడా అమలు చేయకుండా ఉండడం దుర్మార్గమైనటువంటి విషయం. పెన్షనర్లన్నీ మానవత్వం లేకుండా వయోవృద్ధులుగా ఉన్నవారు, సీనియర్ సిటిజన్లుగా ఉన్నవాళ్ళకి ఈరోజు రైల్వేలో ఉన్నటువంటి రాయితీని కూడా ఎత్తేయడం అనేటువంటి జరిగింది. చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల్ని తొలగించడం జరుగుతుంది. పెన్షన్ స్కీమ్ను మార్చేయడం అనేటువంటిది ఈరోజు చట్టంగా చేయకుండానే ఏకపక్షంగా ఈరోజు నిర్ణయాలు తీసుకొని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తిరిగి పునరుద్ధరించాలని అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, యావత్ ఉద్యోగ వర్గం కూడా పెన్షన్ ఈజ్ అవర్ రైట్, పెన్షన్ ఈజ్ అవర్ థర్డ్ రిటైర్మెంట్ బెనిఫిట్, అందుకని రిటైర్మెంట్ బెనిఫిట్ని తొలగించేటువంటి హక్కు ఏ ప్రభుత్వానికి ఉండదు, ఏ ప్రభుత్వమైనా ఆ విధంగా తొలగించేదానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రభుత్వాన్ని తొలగిస్తామని పెన్షనర్స్ నేరు పెద్ద ఎత్తున పోట్లాడుతూ ఉన్నారు. అందువలన పెన్షనర్ల యొక్క హక్కుని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించడం లేదా వాళ్ళకి అమలు చేయకపోవడం అనేటువంటిది దుర్మార్గం. అందువల్ల
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఖచ్చితంగా తిరిగి అమలు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ ఎకనమిక్ జోన్, ఈ జోన్లోనే ఈరోజు విస్తృతంగా పరిశ్రమలు ఏర్పడితే ఈ జోన్ల పరిధిలోనే వస్తున్నాయి, మిగిలిన ప్రాంతాల్లో పరిశ్రమలు రావడం లేదు. స్పెషల్ ఎకనమిక్ జోన్ అంటే విదేశాలకి మాత్రం పూర్తిగా ఎగుమతికి ఉపయోగించేటువంటి సరుకులు ఇక్కడ తయారు చేస్తారని. కానీ ఈరోజు విదేశ ఎగుమతి పేరుతో ఈ ప్రాంతాల్లో చేసేటువంటి సరుకులు అత్యంత చౌకగా రాయితీలు వారు పొందే విధంగా యజమానులకి, కార్పొరేట్లకి రాయితీలు విదేశీ కంపెనీలతో సహా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అందుకనే స్థలాలు కారు చౌకగా ఇస్తున్నారు, భూములు ఇస్తున్నారు, గనులు ఇస్తున్నారు, అలాగే విద్యుత్ ఛార్జీలు ఉండవు, దిగుమతి సుంకాలు ఉండవు, పన్నులు ఉండవు. ఆ విధంగా అత్యంత చౌకగా కార్పొరేట్లకి లాభాలు చేకూర్చేటువంటి విధానమే స్పెషల్ ఎకనమిక్ జోన్లో విధానం. రెండో వైపున ఇందులో పనిచేసేటువంటి కార్మికులు అతి చౌకగా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. వారికి ఇచ్చేటువంటి జీతాలు అతి స్వల్పం. ఏఎస్సీజెడ్లో కూడా 7-8 వేలు 10 వేల రూపాయల కంటే నెలకి ఎన్ని సంవత్సరాలు పనిచేసినా వాళ్ళ జీతాలు పెరగడం లేదు. గొర్రెతో ఒక బెత్తెళ్లాగా ఉన్నాయి అతి తక్కువ జీతాలు. ఇవి ఆధునికమైన జైళ్ళు, స్పెషల్ ఎకనమిక్ జోన్లు. జోన్ పరిధిలోనే పెద్ద పోలీస్ స్టేషన్లు ఉంటాయి, పోలీస్ అధికారులు ఉంటారు. ఇటువంటి ఆందోళన జరిగినా వారిని వెంటనే నిర్బంధాలు, కేసులు, ఉద్యోగాలు, తొలగింపులు, ఇవి నిత్యకృత్యం. ఒక చోట కానీ యజమానికి వ్యతిరేకంగా ఉంటే ఏ కంపెనీ యజమాని కూడా మళ్ళా ఈ కార్మికులను చేర్చుకోరు. అందుకే ఇవి ఆధునిక జైళ్ళు పేరుతో ఈ స్పెషల్ ఎకనమిక్ జోన్లు ఏర్పడ్డాయి. ఇందులో స్పెషల్ అంటే ఏమిటనంటే డాలర్లో వచ్చేటువంటి డబ్బును కైకర్యం చేయడం, అట్లాగే అవినీతి విపరీతంగా చేయడం, అడిగేవాళ్ళు లేకుండా, ప్రశ్నించేవాళ్ళు లేకుండా ఉండడం, పార్లమెంట్లో కూడా దీనిలో చర్చలు జరగకుండా చేయడం అనేటువంటిది. కానీ వాస్తవంగా చట్టాల్లో మార్పు 2006లో వచ్చినటువంటి స్పెషల్ ఎకనమిక్ జోన్ చట్టాన్ని ఆనాడు వామపక్షాలు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. అందుకనే ఆనాడు కార్మిక చట్టాలన్నీ యథాతథంగా అమలు చేస్తామని ఈ చట్టంలో పొందుపరచబడి ఉంది. కానీ అమలు చేయడంలా, సంఘాన్ని పెట్టనివ్వడంలా, యూనియన్ని పెట్టనివ్వడంలా, యూనియన్ పెడితే ఆ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు దుర్మార్గంగా జరుగుతున్నాయి, అలాగే జైళ్లు పాలు చేస్తున్నారు, నిర్బంధాలు గురి చేస్తున్నారు. అందుకనే స్పెషల్ ఎకనమిక్ జోన్లో 50,000 మంది, శ్రీ సిటీ, అచ్యుతాపురం జోన్, నెల్లూరు, ముత్తుకూరు, అట్లాగే సూళ్లూరుపేట, అప్పాచి, ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో ఈరోజు కియో, అనంతపూర్ జిల్లాలో, అలాగే అనేక మైనింగ్ కంపెనీలు, ఇవన్నీ కూడా స్పెషల్ ఎకనమిక్ జోన్ పరిధిలో ఏర్పడతా ఉన్నాయి. రాయితీలు లాభాలు పొందుతున్నారు, దేశాన్ని, రాష్ట్రాన్ని, సంపదని దోచుకుంటున్నారు. కానీ కార్మికులను మాత్రం చీప్ లేబర్, అతి చౌకగా పనిచేయించుకుంటున్నారు. అందుకే ఎస్సీజెడ్ల విధానం అనే తప్పు. ఈ ఎస్సీజెడ్లో ఉన్నటువంటి పద్ధతుల్ని ఖచ్చితంగా మార్చేదానికి ప్రభుత్వాలు పూనుకోకపోతే ఖచ్చితంగా కార్మిక వర్గం యావత్తు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి, ఆందోళన చేయాలి. ఎస్సీజెడ్లో కూడా కార్మిక చట్టాలన్నీ సావధానంగా అమలుకు కావాలి. ఏ ఒక్క చట్టాన్ని కూడా ఉల్లంఘించడానికి లేదు. ఆ విధంగా కార్మిక వర్గం పోరాటాలకు ముందుకు రావాలని సిఐటి రాష్ట్రంలో ఉన్న యావత్ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గత 3 ఏళ్ల నుంచి వరుసగా 1 వచ్చామని గర్వంగా చెబుతున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే యజమానులకి వ్యాపారం సరళతరం చేయడం, సమ్మెలు చేయనివ్వం, సంఘాలు పెట్టనివ్వం, కార్మికుల పోరాటాలు అణిచేస్తాం, ఇవి చేయడం. దీని యొక్క సారాంశం ఏమిటంటే కార్పొరేట్లకి కాళ్ళు మొక్కడం, కార్పొరేట్లకి దగ్గర యావత్తు కార్మికుల యొక్క, శ్రమజీవుల యొక్క శ్రమని ధారాదత్తం చేయడం, అత్యధికంగా వాళ్ళు దోపిడీ చేసుకోవడానికి అవకాశాలు కల్పించడం. అందుకే ఇది కార్మికుల వ్యతిరేకమైన చర్య. కార్పొరేట్లకి అడుగులు మడుగులు ఒత్తడం తప్ప ఇంకొకటి కాదు. కార్మిక వ్యతిరేకమైనటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని సిఐటి పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఈరోజు కార్మికుల మీద విపరీతమైనటువంటి ఒత్తిడిని పెంచడం
కార్మికుల కనీస వేతనాలు కూడా మార్చకపోవడం, కనీస వేతనాలు పెంచకపోవడం, కరువు భత్యాన్ని అమలు చేయకపోవడం, ఆ విధంగా యజమానులకు తొత్తులుగా వ్యవహరించడం అనేది అతి దుర్మార్గమైనటువంటి విషయం. కార్మికులు శ్రమ చేసేటువంటి శ్రమశక్తుల వల్లనే సర్వ సంపద సృష్టించబడతా ఉంది. సర్వ సంపదను సృష్టించేటువంటి కార్మిక వర్గాన్ని అణగదొక్కి యజమానులకి కార్పొరేట్లకి రాయితీలు ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం ఎవరికి ఊడిగం చేయడం కోసం ఉన్నది, ఎవరికి మేలు చేస్తున్నది, ఎవరికి కీడు చేస్తున్నది అని తీవ్రంగా ఆలోచించాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్ల కాళ్ళు మొక్కేటువంటి పనిచేసి వాళ్ళకి దేశ ప్రజల యొక్క ఆస్తుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి గంగవరం పోర్ట్ని, కృష్ణపట్నం పోర్ట్ని, కృష్ణపట్నం జంట్కొని ఈ విధంగా అదానీకి అప్పజెప్పడం అని అంటే, కార్పొరేట్లకి అప్పగించడం అంటే, ఇది దేశ ద్రోహం. దేశ సంపదని ఇట్లా కొద్ది మందికి అప్పగజెప్పేటువంటి చర్యలు పూర్తి ప్రజా వ్యతిరేకమైనవి. దీని ద్వారా ప్రజల మీద భారాలు పెరుగుతాయి, ప్రజల కష్టాలు పెరుగుతాయి. విద్యుత్ ప్రైవేట్ అయితే, విద్యుత్ అమ్మకాలు జరిగితే, విద్యుత్ ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే, అదానీకి విద్యుత్ వెళ్తే, యూనిట్ ఈరోజు 20 రూపాయలు పీక్ టైంలో చేస్తున్నది, రేపు 40 రూపాయలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన సొంత జనుకొని 5 రూపాయలకు మనం ఉత్పత్తి చేసి మనం వాడుకునేదాన్ని ఈరోజు ప్రైవేట్ కంపెనీకి, అదానీ కంపెనీకి అప్పజెప్పడం అని అంటే, ప్రజల మీద భారాలు వేయడానికి వాళ్ళకి అవకాశాలు కల్పించడం, కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి వాళ్ళు లాభాలు పొందడం, అంతేగాని పరిశ్రమ విస్తరిస్తుందని, బాగా నడుపుతారని, ఇవన్నీ పచ్చి మోసం. కేవలం కార్పొరేట్లకి ఊడిగం చేసేటువంటి దానిలో భాగంగానే ఈ సిద్ధాంతాన్ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ప్రపంచ బ్యాంకు రుద్దినటువంటి విధానం, ఆ విధానాన్ని కేంద్ర బీజేపీ రాష్ట్ర వైఎస్ఆర్ ప్రభుత్వం మొయ్యడం అనేది ప్రజలకు వ్యతిరేకం. ప్రజలు దీన్ని తిప్పికొడతారు. ప్రజలు ఈ విధానాన్ని మార్చుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చేదానికి కూడా సిద్ధపడతారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి, ఈ విధానాలు మార్చాలి, కార్మికులకు అనుకూలమైనటువంటి విధానాలు చేపట్టాలి, దేశ సంపదని వాళ్ళకి అప్పగించే పని చేయకూడదు, విశాఖ స్టీల్ ప్లాంట్ని పోస్కో దక్షిణ కొరియాకి అప్పగిప్పేదానికి అవకాశాలు ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ఎదిరించాలి. ఎదిరించకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా యావత్ కార్మిక వర్గం ఉవ్వెత్తున కదులుతారు, ప్రజానీకం వారికి మద్దతు ఇస్తారు, యావత్ ప్రజల యొక్క మద్దతుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే మార్చేటువంటి పని చేస్తారని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని సిఐటి హెచ్చరిస్తుంది.